అస్సలాం అలైకు వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అల్లా సుబ్హాన తల ఖురాన్లో అనేక రకాల జాతుల గురించి, చరిత్రల గురించి తెలియజేస్తూ ఉన్నారు. తెలియజేస్తూ అల్లా సుబ్హాన తల ఏమన్నారంటే, మీరు గతించినటువంటి ఆ యొక్క సమాజాలు, ఆ యొక్క చరిత్రలు, చరిత్రకారులు ఏమయ్యారు, ఇప్పుడు అవి ఎలా ఉన్నాయి, వాటి గురించి మీకు ఏమైనా తెలుసా, మరియు మీరు ఈ యొక్క ప్రపంచంలో సంచరించి చూడండి, అనేక రకాల ఉదాహరణలు మీకు లభిస్తాయి అని, మరియు కొన్ని చరిత్రలు నాశనమైపోయాయి, నాశనం చేయబడ్డాయి, అనేక రకాల శిక్షలు అవతరించబడ్డాయి, కొంతమందికి అనేక రకాల అద్భుతాలు కూడా జరపబడ్డాయి, కొంతమంది మంచిగా ఉన్నారు, కొంతమంది చెడిపోయారు, కొంతమంది అనేక రకాల సంఘటనలు జరిగాయని, ఇలాంటి అనేక విషయాల గురించి ఖురాన్లో కొన్ని జాతుల గురించి, చరిత్రల గురించి తెలియజేస్తూ ఉన్నారు. మరి దాంట్లో రాళ్ళని చేతులతో చెక్కిన వారు ఉన్నారు, మరియు ఇంకా అనేక రకాల అద్భుతాలు దేవుడి యొక్క మహిమ ద్వారా చేసినటువంటి వారు కూడా ఉన్నారు. దీంట్లో కొన్ని విషయాలు చూసినట్లయితే కనుక ఖురాన్లో మరి నూహు జాతి, వారి యొక్క సంఘటన ఏమైంది, రస్ జనులు, సమూదు జాతి, ఆది జాతి, ఫిరౌను జనులు, లూతు సమాజం, ఐకా వారు, తుబ్బా జాతి వారు, బనీ ఇజ్రాయేల్ వారు, మోషే ధర్మశాస్త్రం కలిగినటువంటి వారు, రాజులు, చక్రవర్తులు, రాజ్యాలు, ప్రవక్తలు, ఖలీఫాలు, సహాబాలు, వీరంతా ఏమైపోయారు? మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము అలైహిస్సలాం గారి యొక్క సంతతి ఎక్కడుంది? మరియు ఇదే సృష్టిలో సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్, సోషల్, ఇలాంటి హిస్టరీస్ కలిగినటువంటి అనేక చరిత్రల పరిస్థితి ఏమైంది? మరియు దావూద్ అలైహిస్సలాం గారు, సులైమాన్ అలైహిస్సలాం గారి యొక్క జాతి, మరి ఇంతేకాకుండా లాతు, ఉజ్జా, మన్నాతు, మరియు ఇబ్రహీం వంశం, ఇవన్నీ కూడా ఏం జరిగాయి? మరియు రంజాన్ యొక్క చరిత్ర, నమాజ్ యొక్క చరిత్ర, బక్రీదు, మరియు కాబా యొక్క చరిత్ర, హజ్ యొక్క చరిత్ర, మరియు కుర్బానీ యొక్క గాథ, ఇలాంటి అనేక విషయాల గురించి ఖురాన్లో చెప్పబడ్డాయి.